నా పైన తిరిగి డబ్బులు నీ మొఖాన్ని కొడతా, నా డబ్బులు నాకు ఇచ్చాయి, నీ డబ్బు ఇదిగో నీ డబ్బులు ఇదిగో నీ మొఖాన్ని కొడతా, నా పైన నాకు ఇచ్చాయి, అవుతు గుర్తుకో. ఆ దాసరి రెండోతో గొడవ అయింది అట్లా, మీ డబ్బులు నా పైన నాకు ఇచ్చాయి. ఏ సినిమా అది? దాసరి నారాయణ గారితో కూడా అదే సినిమా అయింది. వాళ్ళ అబ్బాయితో ఫస్ట్ ఫిల్ము గ్రీక్ పీరియడ్, నాతో రాపించు ఇంతైతే నేను చేస్తానని చెప్పాను. ఇంత గురుగారు నేను బయట తీసుకుంటా, మీకు తగ్గిస్తా, 6K ఆరు ఇవ్వండి, 12 లక్షలు తీసుకుంటా, 6 లక్షలు ఇవ్వండి నాకు, నీ ఫైల్ మీకు ఇస్తాను, డబ్బులు నాకు ఇచ్చేయండి. ఇది నవ్వాడు, ఓకే అడ్వాన్స్ 1 లక్ష రూపాయలు ఇచ్చాను, ఫైల్ ఇచ్చా, డైలాగ్ చదివి వినిపించా, బాగున్నాయి, డబ్బులు ఇచ్చేయండి. మేనేజర్లు రేపు ఇవ్వాలి మేనేజర్ అన్నాడు. మేనేజర్ నా డబ్బులు నాకు ఇచ్చారు అయితే నా ఫైల్ నాకు ఇచ్చేయి, 2 డైరెక్ట్గా దాస గారు చెప్పాను, నా ఫైల్ నాకు ఇచ్చేయండి లేదా నా డబ్బులు నాకు ఇచ్చేయండి, డబ్బులు లేకపోతే ఫైల్ నాకు ఇచ్చేయండి. ఆయనతో డైరెక్ట్గా మాట, పొద్దున్నే పేపర్ వచ్చింది, కొత్త కథా కథలంతుడు గ్రీక్ వీరుడు హెడ్డింగ్, డోంట్ వరీ నో ప్రాబ్లం, నా ఫైల్ నాకు ఇచ్చేసి, నా ఫైల్ నేను తీసుకున్నా, కొత్త కథా కథలతో గ్రీక్ వీరుడు తెలుసుకున్న తర్వాత సినిమా దాని గురించి బ్యాలెన్స్ నేను చెప్పగలను, నా ఫైల్ నాకే ఉంది. ఆ ఫైల్ని 4 సినిమాలు సర్ది 4 హిట్లే ఆ ఫైల్లో డైలాగులు సీన్లు అంటే నా నమ్మకం నాది, నా క్యారెక్టర్ నాది. నువ్వు నేను ఎందుకు నీకు బెండ్ అవ్వాలంటున్నా, నువ్వు డైరెక్టర్ అయితే మాత్రం, నువ్వు పెద్ద హీరో అయితే మాత్రం, పెద్ద డైరెక్టర్ పెద్ద హీరో పెద్ద పొడి అయితే నేను నీ వంగి నీ నీ కాళ్ళ మధ్యకి వెళ్ళాలా? ఎందుకంటే సబ్జెక్ట్ మీద దర్శకుడికి ఉండే ఫ్రీడమ్ని క్వశ్చన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. అది అటు కాదు, నువ్వు ఎవరు నమ్మి సినిమా మొదలుపెట్టావు, నా కథా మాటలు నమ్మి, ఏ నచ్చే కదా నువ్వు ఫుల్ బైండ్ రాయించావు, బైండ్ టైప్ చేయించావు, ఇది బాగుంది అని ఫిక్స్ అయ్యావు, బెటర్మెంట్ ఉంది, నన్ను పిలవాలిగా మురళి, ఈ 3 డైలాగ్ మారుస్తున్నా, ఈ డైలాగ్ పెడుతున్నా. నేనేమనుకుంటాను, నువ్వు ఇన్స్టెంట్గా ఆ డైలాగ్ కూడా చూస్తున్నావా, ది లింగు డైలాగ్ ఏమవుతున్నావు? ఇలాంటి బిహేవియర్ వల్ల ఇలా గొడవలు పట్టడం వల్ల పోసానికి అవకాశాలు తగ్గిపోయిన సందర్భం ఏదైనా ఉంది? ఏమీ లేవు. ఇది 34 సంవత్సరం నేను వచ్చి కాదు, యాజ్ ఎ రైటర్గా రైటర్గా తగాదాలు పెట్టుకుంటాడు, రైటర్గా గొడవలు పడతాడు. అంటే ఎప్పుడు నేను వెనకబడలా, ఎందుకు చెప్పంటావా, నేను సిన్సియర్గా రాస్తా, నేను గోష్లు పెట్టుకుని రాయించడం, దగ్గరుండి రాస్తా, ఏం కావాలి చెప్పు మీకు, బెటర్మెంట్ ఓకే, బెటర్మెంట్ తప్పులేదు, స్పాట్లో బెటర్మెంట్ రావచ్చు, నన్ను పిలువు. ఏమో నాకు లింకులు తెలుసు, గత మొత్తం 7 లింకులు నా మైండ్లో ఉంటాయి, ఈ డైలాగ్ పోవటం వలన సెకండ్ హాఫ్లో లింకు కట్ అవుద్దేమో, అవి నేను చూసుకోవాలిగా. మురళి ఈ డైలాగ్ బెటర్మెంట్ అనిపించి నేను రాశానయ్యా చూడు, ఆ గురుగారు ఇది బాగుంది పెట్టండి, ఇది బాగా తీసేయండి చెప్తాక నేను. మరి నువ్వు నా డబ్బులు ముఖాన పడితే నేను వేసినా నీ హక్కు నా హక్కు అది కాదు. ప్రతి డైరెక్టరు డైరెక్షన్ బాగా చేయొచ్చు, నువ్వు రైటర్ అవ్వాలి రూలే లేదుగా, రైటర్ కూడా మంచి రైటర్ అవ్వచ్చు, ఈ డైరెక్టర్ అవ్వాలి లేదుగా, ఇది అండర్స్టాండింగ్ నాన్న, ఇక్కడ అండర్స్టాండింగ్. నువ్వు నేను ఓ డైరెక్టరు ఓ రైటరు ఓ ప్రొడ్యూసరు ఒక హీరో అందరు కలిస్తేనే ఈ కథ షేపు బెటర్మెంట్ వస్తాయి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi.